थैंक यू वेरी मच माता जी। कोई हरे कृष्ण ने अंदर की వెల్కమ్। ఇప్పుడు హరే మనం కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ సో మనం ఇప్పుడు 4వ స్కందం 17వ అధ్యాయంలో 26 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి ఈ రోజు నుంచి। హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ 27వ శ్లోకం చూద్దామండి। సో ఇప్పటి హరే వరకు కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ సో ఇప్పటి వరకు కూడా మనము ఏం జరిగింది అని అంటే రుదమహారాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయిన తర్వాత అంతకు ముందు పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనకి చెప్తున్నారు। అయితే ఈ పట్టాభిషిక్తుడు కాకముందే రాజ్యంలో ప్రజలందరూ కూడా కావలసినంత ధాన్యం అనేటువంటిది దొరకడం లేదు, మొత్తం కూడా ప్రకృతి ద్వారా వారు పొందాల్సినటువంటి పరిస్థితి లేదు। అందుకని ఎందుకంటే రాజ్యంలో రాజు లేకపోవడం వల్ల సో ప్రకృతి ఎలా మారిపోతుంది, ఏ విధంగా అయితే అనావృష్టి పాలవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి రుదమహారాజు చక్రవర్తి పాలనలోకి రాకముందే ఆ పరిస్థితిని తెలియజేశారు। అయితే మరి రుదమహారాజు చక్రవర్తి అయిన తర్వాత ప్రజలందరూ కూడా రుదమహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితిని చెప్తారు। చెప్పి మాకు కడుపు నిండా భోజనం చేయడానికి అవసరమైనటువంటి ధాన్యాలని ఇవ్వగలిగేటట్లు మాకు ఏదైనా పని అప్పజెప్పు, ఆ పని మేము చేసుకుంటే ఆ పని ద్వారా మేము మా ధాన్యాన్ని సంపాదించుకోగలము, ఆ ధాన్యంతో మేము మా కడుపులు నింపుకోగలము అని చెప్తారు। అంటే అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది మూలంలోకి వెళ్తారు పృథు మహారాజు। సో మూలంలోకి వెళ్ళి ఏమి నిర్ణయం చేసుకుంటారు అంటే పృథ్వీ తన బాధ్యతను తను నిర్వర్తించడం లేదు। సో పృథ్వీ తను కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు కానీ తను ఇవ్వాల్సిన ఇవ్వడం లేదు అని చెప్పేసి పృథ్వీని శిక్షించాలి అని అనుకుంటారు। శిక్షించాలి అని అనుకొని ఆయన బాణాన్ని సంధించినప్పుడు భూదేవి భయపడి గోవు రూపం దాల్చి పారిపోతుంది। సో ఆమె గోవు రూపం దాల్చడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఒక రాజు గోవుని చంపకూడదు, సో కనీసంగా నేను గోవు రూపం దాల్చినా కానీ నా వెంటపడడం ఆపేస్తాడు, నన్ను చంపకుండా ఉంటాడు అని ఆమె గోరూపం దాల్చి పరిగెడుతుంది। అయినా సరే పృథు మహారాజు వదిలిపెట్టలేదు, తన వెనకాలనే పడుతున్నాడు, సరే నేను ఎంత పరిగెత్తినా కానీ నన్ను వదలడు అని చెప్పేసి గోరూపంలో ఉన్నటువంటి ఈ పృథ్వీ రాజుకి లొంగిపోతుంది। అయితే రాజుకి లొంగిపోతూ తను చేసినటువంటి అభ్యర్థన ఏమిటి అని అంటే మొదటిది నేను ఒక స్త్రీని కాబట్టి రాజు ఒక స్త్రీని చంపకూడదు, రెండవది నేను గోరూపంలో ఉన్నాను, సో గోరూపంలో ఉన్నటువంటి పృథ్వీ అయినా సరే గోరూపంలో ఉన్నాను కాబట్టి గోవును చంపడం రాజుకు పాపం కాబట్టి అందుకు చంపకూడదు, ఇక మూడవది నేను ఏ తప్పు చేయలేదు, సో తప్పు చేయకపోవడం వల్ల కూడా నన్ను చంపకూడదు, స్త్రీ అవడం వల్ల చంపకూడదు, గోవు రూపంలో ఉండడం వల్ల చంపకూడదు, నాలుగవది ఒకవేళ నువ్వు నన్ను శిక్షిస్తే నువ్వు ఎవరి సంక్షేమం కోసం నన్ను శిక్షించాలి అనుకుంటున్నావో వాళ్ళకే ఇబ్బంది అవుతుంది నువ్వు నన్ను శిక్షిస్తే, అందరూ కూడా గర్భోదక జలంలో మునిగిపోతారు, చివరికి నీతో సహా, సో రాజు మునిగిపోతాడు, చివరికి ప్రజలు మునిగిపోతారు గర్భోదక జలంలో పృథ్వీని మనము శిక్షిస్తే, సో ఆ విషయాన్ని తెలియజేస్తుంది। చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు గర్భోదక జలంలో మునిగిపోతుందంటే భూమి ఇప్పుడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోద్దనేగా ప్రభుజీ, ఆ ముళ్ళు 14 లోకాల్లో కిందికి వెళ్ళిపోద్దనేగా ప్రభుజీ, పైకి అయితే వెళ్ళలేదు, పైన ఉన్నవేమో భూలోకం శివ మాతాజీ ఇప్పుడు అదే ఈ బ్రహ్మలోకం సమస్త అని సృష్టిలో 14 లోకాలు ఉంటాయి, ఈ 14 లోకాలలో భూమి ఒక లోకం, అవును ప్రభుజీ, ఈ అయితే భూమి భూమి పడిపోతే గర్భోదక జలం నుంచే పైకి వచ్చింది కదా భూమి, అవును ప్రభుజీ, పాతాళ గర్భోదక లోకాల కంటే కూడా ఇంకా కిందకి, ఇంకా కిందికా ప్రభుజీ, అవును పాతాళ లోకం కూడా ఈ భౌతిక సృష్టిలో భాగమే, గర్భోదక జలంలో పడిపోయింది అంటే భౌతిక సృష్టి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు, మన గర్భోదక జలంలో మునిగిపోయినట్లు, యాక్చువల్గా భూమి ధరించిందే గర్భోదక జలం నుంచి, సో బయటకు వస్తుంది,
వరాహ భూమి రూపుడు. కింద మిడిల్ అది లో కాదు చెప్పరా ప్రభు, ఒక్క మాట, ఇప్పుడు భూమి కింద అతల సుతల వితల తలాతల అవన్నీ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళిపోయినట్ట ప్రభుజీ నేను అనేది భూమి కింద కదా పాతాళ లోకం. ఆ లోకాలన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ మనం భూమిని మాత్రమే ఆయన శిక్షిస్తున్నారు కాబట్టి భూలోకం వరకు కిందికి వెళ్ళిపోతుంది, మిగిలిన లోకాలు అలానే ఉంటాయి. ఆహా, అంతవరకు అభూలోకం వరకు. సమస్తం ప్రళయం సంభవించినప్పుడు అన్ని లోకాలు వెళ్తాయి, కానీ ఇక్కడ కృత్రిమంగా ఒక లోకానికి మాత్రమే ప్రళయాన్ని సృష్టించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ప్రథమహారాజు ఆ లోకం కిందికి వెళ్ళిపోతుంది. సో ఓకే అలా ప్రభు. జరగడం వల్ల ఎవరికీ మంచిది కాదు, ఎవరికీ శుభం ఓకే ఉండదు అని చెప్పేసి ప్రథమహారాజుకి తన ఆర్గ్యుమెంట్ ని తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రథమహారాజు నేను ఎందుకు చంపచ్చు నిన్ను అనడానికి ఆయన ఆయన కూడా నేను నిన్ను క్షమించేది లేదు, ఒక దేవతగా నీ యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తించట్లేదు, సో నీకు ఇవ్వాల్సినవన్నీ నీకు వస్తున్నాయి, అయినా కానీ నువ్వు ప్రజలకు ఇవ్వాల్సినటువంటిది ఏదైతే ఉందో అది నువ్వు నిర్వర్తించటం లేదు, కాబట్టి నువ్వు శిక్షార్హురాలివి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి దేహ పోషణార్థం, అంటే మన స్వలాభం కోసం మాత్రమే చూసుకొని ఇంకొకరికి ఉపయోగపడేలాగా మనం లేకపోతే అప్పుడు కూడా మనము శిక్షార్హులమే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి నేను నీకు ఆజ్ఞాపించాను, నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి, నీ కర్తవ్యం ఏమిటి అని అంటే ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి ధాన్యాలని వనరుల్ని సమకూర్చడం అనేటువంటిది భూదేవి యొక్క బాధ్యత, ఆ బాధ్యత నువ్వు నెరవేర్చమని చెప్పేసి నేను నీకు ఆజ్ఞాపిస్తే కానీ నువ్వు అది నెరవేర్చలేదు, కాబట్టి నువ్వు నా చేతిలో శిక్షార్హురాలివి అనేటువంటి విషయాన్ని ప్రథమహారాజు తన సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా అంటే భూమి ఏమో నువ్వు నన్ను చంపకూడదు, చంపితే నీకు పాపం తగులుతుంది, ఇవి ఇవి కారణాలు అని చెప్తే ప్రథమహారాజు ఎందుకు చంపొచ్చో కారణాలన్నీ చెప్తూ వస్తున్నారు. సో 26వ శ్లోకం వరకు ఆ కారణాలన్నీ చెప్పడం జరిగింది, ఇంకా కొన్ని కారణాలని ఏం చెప్తారో ప్రథమహారాజు చూద్దాం. 27 నుంచి మాం స్తబ్ధాం దుర్మధాం త్వాం స్వభావం సంభావం దుర్మదాం మాయాగాం నీత్వా తిలశరై నీత్వా మాయాగాం వశంసరై ఆత్మయోగ బలే నేమా ఆత్మయోగ బలే నేమా ధారయిష్యం ధారయిష్యామ్యహం ప్రజాః నీవు మిగులు గర్వించి ఉండి దాదాపు ఉన్మత్తురాలు అయితివి, నీవిప్పుడు యోగ బలముచే గోరూపమును ధరించినను ధాన్యపు గింజల వలె నిన్ను ముక్కలు ముక్కలు చేయుదును, విదప ప్రజలందరినీ నా యోగశక్తిచే ధరింపగలను. సో నువ్వేం భయపడవకు, నువ్వు లేకపోతే ప్రజలందరికీ నాశనం అయిపోతారు, నేను కూడా నాశనం అయిపోతానని నువ్వేం అనుకోబాకు, కానీ నువ్వు మాత్రం శిక్షకు అర్హురాలివే, ఎందుకంటే నువ్వు ఉన్మత్తురాలు అయిపోయావు, నువ్వు యోగ బలంతో నువ్వు గోరూపాన్ని దాల్చావు, అలా నువ్వు గోరూపాన్ని దాల్చి నిన్ను రక్షించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నేను నిన్ను మాత్రం శిక్షిస్తాను. ఇక్కడ ఒక ఉపమానంతో చెప్తున్నారు, ధాన్యపు గింజను కనుక ఏ విధంగా అయితే ముక్కలు ముక్కలు చేస్తామో అలా నిన్ను చేసేస్తాను, ఆ తర్వాత నా యోగ శక్తితోటి నేను ధరించి ప్రజలందరినీ కూడా నేను కాపాడుకుంటాను. అంటే ప్రథమహారాజుకి ఎంత శక్తి ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది, భగవంతుడు కదా ఆయన, భగవంతుడి యొక్క అవతారం కాబట్టి అవసరమైతే భూదేవి లేకపోతే భూదేవి బాధ్యతను కూడా ప్రథమహారాజు తీసుకోగలరు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తనను ప్రథమహారాజు నశింపజేసినచో అతడు అతని ప్రజలు గర్భోదక జలంలో పడిపోగలరని ధరణి తెలియజేసిన దానికి రాజు ఇప్పుడు సమాధానం ఇచ్చుచున్నాడు, ధరణి రాజుచే చంపబడకుండా రక్షింపబడు నిమిత్తము ధరణి తన యోగబలముచే గోరూపమును ధరించినను రాజు ఆ విషయం ఎరిగి ఉండెను, ధాన్యపు గింజల వలె ఆమెనతడు ముక్కలు ముక్కలు చేయుటకు ఏమాత్రము సంశయించడు, ఇక ప్రజలు వినాశనమును గూర్చి చర్చించినచో వారందరినీ తాను తన యోగశక్తిచే ధరించగలనని పృథువు గంభీరముగా పలిగిన ధరిత్రి యొక్క సహాయము అతనికి అవసరము లేదు, విష్ణు భగవాన్ని అవతారమైనందున పృథువునకు సంరక్షకుని సంకర్షుని శక్తి, అంటే దాన్నే శాస్త్రజ్ఞులు గురుత్వాకర్షణ శక్తి అంటారు, సంకర్షుని శక్తి కలదు, దేవదేవుడు అంతరిక్షమున కోట్లాది లోకములను ఎటువంటి సహాయము లేకనే దాల్చి ఉన్నాడు, అదే విధముగా ధరిత్రి సహాయము లేకుండా తాను తన ప్రజలను అంతరిక్షమున నిలుపగలుగుట ప్రథమహారాజునికి ఏమాత్రము కష్టం కాదు, భగవానుడు యోగీశ్వరుడు అని పిలువబడినాడు కనుక ధరణి సహాయం లేకుండానే తాను నిలువగలను అని
ఈ విషయంలో ఆమె చింతింపన అవసరం లేదు అని ప్రభువు తెలియజేసెను. సో నువ్వు నన్ను చంపితే నేను పాతాళంలోకి వెళ్ళి, పాతాళానికంటే కిందికి వెళ్ళిపోతాను, గర్భోదక జలంలోకి వెళ్ళిపోతాను. మరి నేను గర్భోదక జలంలోకి వెళ్ళిపోతే నా మీద ఆధారపడినటువంటి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నా మీద ఆధారపడినటువంటి నీ ప్రజలు ఎక్కడికి వెళ్తారు అని ఆమె అన్నటువంటి ప్రశ్నకి సమాధానంగా ప్రథమహారాజు ఇక్కడ సమాధానం చెప్తున్నారు. సమస్త సృష్టిలో అన్ని లోకాలని కూడా నా ఆధారం మీదనే నిలబడి ఉన్నప్పుడు భూమి లేకపోతే ప్రజలు నిలబడలేరా? నేను వాళ్ళందరినీ ధారణ చేస్తాను, వాళ్ళందరినీ నేను రక్షిస్తాను, వాళ్ళ రక్షణ గురించి నువ్వు బాధపడవసరం లేదని చెప్పేసి భూమికి చెప్తున్నారు. ఏవం మన్యు మయీ మూర్తిం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహీ సంజాతవే పతుః హరే కృష్ణ ప్రభుజీ. ఆ సమయమున పృథువు యమరాజు వలె కాగా అతని దేహాంతమంతయు క్రోపాదిత్కమైనట్లు గోచరించెను. అనగా అతడు మూర్తీభవించిన క్రోధముగానయ్యను. అతని పలుకులకు వినియంత్రిట ధరణి కంపించుచు శరణాగతై చేతులు జోడ్చి ఇట్లు పలకసాగెను. ఓకే, సో ఆయనలో ఎంత క్రోధం ఉందో ఇప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట ఆయన అన్నటువంటి మాటను బట్టి. అంటే ఆమె ఎంత వేడుకున్నా, ఆమె ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఇచ్చినా కానీ ఆ ఆర్గ్యుమెంట్లు అన్నింటినీ కూడా ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అంత కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, ఆయన శరీరం మొత్తం కూడా కోపమే ఉంది. అందుకనే కోపాన్ని కోపానికి ప్రతిరూపంగా ఆయన నిలబడి ఉన్నారు. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ధరణి, ఓకే నేను ఎంత లాజిక్ చెప్పినా కానీ నన్ను వదిలేయడు, నేను ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా కానీ నన్ను వదిలేయడు, ఇప్పుడు ఈయన నుంచి నేను రక్షింపబడాలి అని అంటే ఈయనకి శరణాగతి రావడం తప్ప మనకు వేరే మార్గం లేదు అని చెప్పేసి ఇప్పుడు శరణాగతి అయి చేతులు జోడించి ధరణి మాట్లాడటం స్టార్ట్ చేశారు. భాష్యము. దేవదేవుడు దుష్టులకు మూర్తీభవించిన మృత్యువు కాగా భక్తులకు పరమప్రియుడైన భగవానుడు. భగవద్గీత 10.34 యందు శ్రీకృష్ణుడు మృత్యు సర్వహరత్సాహం నేనే సమస్తమును కబళించునట్టి మృత్యువునని పలికెను. భగవానుని ఆవిర్భావమునే పంతమాడునట్టి శ్రద్ధారహితులకు నాస్తికులు ఆ దేవదేవుడు మృత్యువు రూపమున వారికి దర్శనమిచ్చినప్పుడు ముక్తి నొందగలరు. ఉదాహరణకు హిరణ్యకశ్యపుడు దేవదేవుని ప్రమాణమును ధిక్కరించగా భగవానుడు వారి నరసింహదేవుని రూపమున కలిసి దునుమాడెను. అదే విధముగా ధరణి పృథు మహారాజుని మూర్తీభవించిన మృత్యుదేవత వలె గాంచెను. అతడు మూర్తీభవించిన క్రోధము వలె ఉన్నట్లుగా కూడా పృథ్వీగాంచెను. అందువలన ఆమె కంపించసాగెను. అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా దేవదేవుని ప్రమాణమునకు పంతము పలకజాలరు. అతడు శరణజొచ్చి అన్ని వేళల రక్షమను పొందుటి అన్ని విధముల శ్రేయస్కరము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క ప్రామాణికతని మనం ఛాలెంజ్ చేయకూడదు. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడా, ఉంటే భగవంతుడు ఏంటి, ఇలాంటి విషయాలని మనం ఛాలెంజ్ చేయకూడదు. అలా ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది చరిత్రలో భగవంతుడి చేతిలోనే నాశనం అవ్వబడ్డారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు కూడా. సో హిరణ్యకశిపుడు గురించే ఇక్కడ చెప్పారు. నరసింహదేవుడి అవతారంలో హిరణ్యకశిపుడిని నాశనం చేయటం అనేటువంటిది జరిగింది భగవానుడు. అంటే దేన్నైనా కానీ నాశనం చేయగలిగినటువంటి శక్తి ఓన్లీ భగవానుడికి మాత్రమే ఉంది, మరి ఎవ్వరికీ లేదు. అందుకనే భగవంతుణ్ణి కాలరూపము అని అంటారు. అందుకనే భగవంతుడు నేనే కాలాన్ని అనేటువంటి విషయం చెప్తాడు. అంటే కాలంలో ఏదీ కూడా రక్షింపబడదు. నువ్వు ఎంత గొప్ప కట్టడం కట్టినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎన్ని ఫౌండేషన్ వేసి కట్టినా కానీ కాలంలో అది నశించిపోవాల్సిందే. అంటే ఒక 100 సంవత్సరాలు ఉంటుందేమో, మహా అయితే మీరు ఇంకా గట్టిగా కడితే 200 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ 200 సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే కాలంలో అది నశించిపోవాల్సిందే. అంటే కాలము అనేటువంటి దాని నుంచి తప్పించుకోవడం అనేది ఎవరి సాధ్యము కాదు. అయితే ఇప్పుడు ఈయన క్రోధం చూస్తుంటే భూదేవికి ఏమనిపిస్తుంది అని అంటే కాలస్వరూపుల్లా కనిపించాడు. అంటే ఈయన నుంచి నేను తప్పించుకోవడం, ఏ విధంగా అయితే కాలం నుంచి మనం తప్పించుకోలేమో ఆ కాలం యొక్క స్వరూపమే భగవానుడు కాబట్టి, ఆ భగవానుడి యొక్క అవతారమే పృథు మహారాజు కాబట్టి, పృథు మహారాజు నుంచి తప్పించుకోవడం అంటే కాలం నుంచి తప్పించుకోవడం ఎలా సాధ్యం కాదో అలా సాధ్యం కాదు అనేటువంటి విషయం తెలుసుకుని, అందుకనే ఆ భగవంతుణ్ణి రక్షించమని శరణు వేయడం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి విషయం భూదేవి అర్థం చేసుకుంది. అర్థం చేసుకుని భూదేవి ఏం మాట్లాడుతుందో ఇక్కడ చూద్దాం. ధరోవాచ నమః పరస్మై పురుషాయ మాయయా
गुणात्मने नमः स्वरूपानुभवेन निर्निद्धुता द्रव्यक्रियाकारक विभ्रमोर्ममे హరే కృష్ణ ప్రభుజీ, ధరణిట్లు పలుకసాగెను. హే ప్రభు, ఓ దేవదేవ, నీ స్థితి దివ్యమైనది. నీవు నీ మాయచే త్రిగుణముల ద్వారా నానావిధ రూపములలోనికి జీవజాతులలోనికి విస్తరించి ఉన్నావు. ఇతర ప్రభువులవలే కాక నీవు సదా నీ దివ్యస్థితి యందే నిలిచియుండి వివిధ భౌతిక ప్రక్రియలకు లోబడి ఉండు భౌతిక సృష్టిచే ప్రభావితము కాకుందువు. అందువలన భౌతిక కర్మలచే నీవు మోహితుడవవు కావు. ఓకే, సో భూదేవి తెలుసుకుంది ఈయన భగవానుడు అనేటువంటి విషయం తెలుసుకుంది. సో భగవానుడు యొక్క ప్రత్యేకత ఉంది. ఆయన ఆయన మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. ఏమని చెప్తారండి? సమస్త సృష్టి నానించే వచ్చినా కానీ నేను ఆ సృష్టిలో లేను అనేటువంటి విషయం చెప్తారు. దాని మీనింగ్ ఇదే. అంటే ఉదాహరణకి మీరు ఒక మంచి పెయింటింగ్ వేశారనుకోండి, ఎవరైనా వచ్చి ఆ పెయింటింగ్ని చెడగొట్టేశారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? కష్టపడి ఒక వారం రోజులు 10 రోజులు కూర్చొని మంచిగా పెయింటింగ్ వేసి దాన్ని చూపించడానికి ఎవరికైనా చూపిస్తే ఆ ఎవరైతే చూసారో వాళ్ళు చెడగొట్టేశారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కోపం వస్తుంది ప్రభుజీ, బాధ వేస్తుంది, కోపం వస్తుంది, రెండు వస్తాయి ప్రభుజీ. ఎందుకు మాతాజీ? కష్టపడి మన చేత్తో వేసాం కదా ప్రభుజీ, మనం సృష్టించాం కదా మన చేత్తో. మరి భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి కూడా అలాంటిదే కదా, మరి దాన్ని మరి ఇలా పాడు చేస్తే మరి భగవంతుడికి ఎందుకు కోపం రాదు? రావాలి ప్రభుజీ, వస్తుంది ప్రభుజీ. అంటే ఇప్పుడు మీకు వచ్చిన కోపం మీరు చేసినటువంటి వస్తువు పాడైపోయింది అనేటువంటి బాధ కదా. ఆయన భగవంతుడు కాబట్టి భగవంతుడికి వచ్చే కోపం అది కాదు. అంటే భగవంతుడికి, భగవంతుడు స్వయంగా తన చేత్తోనే సృష్టించినా కానీ ఈ భౌతిక జగత్తు మొత్తాన్ని, ఈ భౌతిక జగత్తులో ఏం జరిగినా కానీ దానికి ఆయన ప్రభావితుడు కాకుండా ఉంటారు. మనలాగా పెయింటింగ్ పాడైపోతే కోపం వచ్చినట్టు భగవంతుడికి అలా ఆ రకంగా కోపం రాదు. ఓకే, ప్రభుజీ ఇక్కడ అంతకాలానికైనా ప్రభుజీ ప్రళయం అనేది వస్తూ ఉంటుందిగా ప్రభుజీ, మరి ప్రళయానికి కారణం భగవంతుడి కోపం కాదా? కాదు, భగవంతుడి కోపం. భగవంతుడు కోపం అని అంటే ఎందుకు వస్తుంది అని అంటే, ఎవరైతే ఈ బద్ధ జీవులు ఉన్నారో ఈ బద్ధ జీవుల కోసం సృష్టింపబడినటువంటి ఈ భౌతిక సృష్టి అనేటువంటిది ఎందుకు ఉంది అంటే, ఈ బద్ధ జీవులకి ఒక అవకాశం ఇవ్వడానికి, భగవద్ధామానికి తిరిగి చేరడానికి. అయితే అలాంటి బద్ధ జీవుల యొక్క తప్పు ఏమీ లేకపోయినా కానీ వాళ్ళని ఆ భౌతికత్వం నుంచి విడవడి ఆధ్యాత్మిక జగత్తు వైపుకి ప్రయాణించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కలగజేయకపోతే, ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటివి, లేకపోతే దేవతలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరే, అప్పుడు వాటి మీద కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఈ భౌతిక సృష్టిని అందంగా సృష్టించారు కదండి, మన పెయింటింగ్ కంటే అందంగా సృష్టించారు. మరి అంత అందంగా సృష్టించినటువంటి ఈ భౌతిక సృష్టిలోకి ఎందుకు సృష్టించారు అని అంటే, మనము భగవంతుడితోటి మనం పొందాల్సినటువంటి ఆనందానికంటే ఇంకా ఎక్కువగా పొందాలి అని మనం ఎప్పుడైతే కోరుకున్నామో, అప్పుడు భగవంతుడు ఓకే నువ్వు వెళ్ళు, నీకోసం నీకు ఒక అందమైనటువంటి సృష్టిని సృష్టించాను. అందరు మ్యూట్ చేయండి. సో అందంగా ఒక సృష్టిని సృష్టించాను, భౌతిక లోకాన్ని సృష్టించాను, ఆ భౌతిక లోకంలోకి వెళ్ళి నీ కోరికలను తీర్చుకో అని అంటారు. అంటే భగవంతుడు మన కోరికలను తీర్చడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు భౌతిక సృష్టి ద్వారా చేశారు. అయితే నువ్వు వెళ్ళిపో, నువ్వు నన్ను వద్దన్నావు కదా, నువ్వు వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదని వదిలిపెట్టలేదు. కానీ భగవంతుడు ఏం చేశారు? పరమాత్మ రూపంలోకి మనతో పాటు వచ్చేశారు. మనతో పాటు పరమాత్మ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూ, మనం చేస్తున్నటువంటి కర్మలకి సాక్షిగా ఉంటూ, మనకి దిశానిర్దేశం చేస్తూ, మళ్ళీ మనల్ని తిరిగి భగవద్ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం దాన్ని మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం. మన పక్కనే భగవంతుడు కూర్చొని ఉన్నారు పరమాత్మ రూపంలో అనేటువంటి విషయం కూడా మర్చిపోయాం. కానీ మనం మాత్రం ఏ కోరికతోటైతే వచ్చామో ఆ కోరికను నెరవేర్చుకునే పరిస్థితిలోనే ఉన్నాం. అయితే పరమాత్మ సహాయం ఎప్పుడు ఎలా చేస్తూ ఉంటారు అని అంటే, వీడు ఇప్పుడు మన కొడుకు ఏదో మన మీద అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయారనుకోండి,
మనం ఏం చేస్తాం? సరే వీడు కోపం వచ్చిందిరా వెళ్ళిపోయాను, వాడు పక్కనే మనం కూడా ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాం. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి, లేదు రా రమ్మని అంటే గట్టిగా పిలిస్తే రారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు అంత కోపంలో ఉంటారు, వాళ్ళు వాళ్ళు మనోస్థితి అలా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళని ఫాలో అవుతూ వాడి కోపం తగ్గిన దాకా వాడిని ఫాలో అవుతూ కోపం తగ్గిన వెంటనే వాడిని ఎత్తుకొని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాం. సో అదే చేస్తున్నారు భగవంతుడు. సో మనతో పాటు పరమాత్మ రూపంలో మన దగ్గర ఉండి మనకి దిశానిర్దేశం చేస్తూ మనల్ని తిరిగి తన ధామానికి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి ఎవరైనా అడ్డం వస్తే కోపం వస్తుంది భగవంతుడు. సో ఇప్పుడు పృథమహారాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల తప్పేం లేదు, అక్కడ ప్రజలు కూడా సోమరిపోతులు ఏం కూర్చోలేదు, అందుకనే వాళ్ళ కడుపులు కాలిపోవట్లేదు, ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలకి కావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ద్వారా అవి దొరకట్లేదు. ఒకవేళ ఆ వనరులు దొరికితే వాళ్ళకు ఆకలి తీరితే వాళ్ళు భక్తియుత సేవ చేస్తారు. ఎందుకంటే ప్రజల్లో తప్పేం లేదు, ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచించే పరిస్థితులు లేరు, వాళ్ళ ఆకలి బాధలనే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అందుకనే వాళ్ళని రక్షించడం అనేటువంటిది భగవానుడి యొక్క బాధ్యత. అందుకనే అవసరమైతే దేవతలను కూడా శిక్షిస్తారు. సో ఆ దేవతలను శిక్షించడంలో భాగమే ఇప్పుడు భూదేవిని శిక్షిస్తున్నారు. ఇంతకు ముందు కూడా మనం కృష్ణలీలలో చూసినప్పుడు ఇంద్రుణ్ణి కూడా అలానే శిక్షించారు. చూడండి భాష్యము. మాతాజీ ప్రభుజీ అంటే ఆమె ఏదైనా అంత వ్యవసాయము రైస్ ఇవ్వాలంతే కదా ప్రభుజీ, అంటే ఆమె ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు కదా ప్రభుజీ, ఇంత కోపానికి ఎందుకు దేవుడు గురవుతున్నాడు, ఏదో ఒక బలమైన కారణం ఉండొచ్చు కదా, ఏదో కారణం ఉండి ఉంటుంది ఎందుకు చేయలేదు అనేటువంటిది, అది ఇప్పుడు భూదేవి మాటల్లో మనకు తెలుస్తుంది. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. చెప్పండి మాత. భగవంతుడికి నిజంగానే కోపం వస్తా ప్రభుజీ? ఇప్పుడు వచ్చింది కదా మాత, భగవంతుని అవతారం. భగవంతుడికి కోపం తన గురించి రాదు మాతాజీ, నాకేదో వీళ్ళు పూజ చేయట్లేదు కాబట్టి నాకు కోపం రావాలి అట్లా రాదు. సో భగవంతుడికి ఎప్పుడు కోపం వస్తుంది అంటే తన భక్తులకి ఏదైనా ఎవరైనా హాని కలిగిస్తే భగవంతుడికి కోపం వస్తుంది. భగవంతుడు కోపం రాకపోతేనే శిశుపాలని చంపేశారా మాతాజీ? చంపేశారు. ప్రహ్లాదుడు బావా, ప్రహ్లాదుడికి ఇబ్బంది కలిగించినప్పుడు నృసింహ రూపంలో హిరణ్యకశిపుడి మీద కోపాన్ని ప్రదర్శించారు. అంటే శుద్ధ భక్తులకి హాని చేస్తే, భక్తులకి హాని చేస్తే భగవంతుడికి కోపం వస్తుంది. భాష్యము. పృథువు తన రాజశాసనమును పలికినంతట గోరూపిణి అగు ధరణి అతడు సాక్షాత్తుగా భగవానుని శక్త్యావేశ అవతారమని తెలుసుకొనగలిగిను. అవతార పురుషుడైన నందున అతడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగియుండును, కనుక ధరణి అతనిని మోసగించే అవకాశమే లేదు. ఔషధులు ధాన్యము యొక్క బీజములను దాచివేసినదని ధరణిపై నిందారోపణము జరిగింది. వాటిని తిరిగి ఏ విధముగా బహిర్గతము చేయవచ్చునో వివరించుటకు భూదేవి ఆయత్తమగుచున్నది. తన ఎడ రాజు క్రుద్ధుడైనాడనియు అతని కోపమును శాంతింప చేయనిదే తదనంతర కార్యమును చర్చించు అవకాశము కలుగదనియు ఆమె ఎరుగును. కనుకనే తాను దేవదేవుని దేహంలో అంశనని వినమ్రమముగా పలుకుచు ఆమె తన ప్రార్థనను ఆరంభించినది. భౌతిక జగత్తులో ప్రకటమయ్యేటి నానావిధ రూపములు కేవలము విరాట్ రూపము యొక్క వివిధ అంశాలయ్యని ఆమె పలికినది. అధోలోకములు భగవానుని అంశలనియు ఉన్నత లోకములు భగవానుని శిరము యొక్క అంశలనియు తెలుపబడినది. భగవానుడు ఈ భౌతిక జగత్తును తన బాహ్య శక్తిచే సృజించినను ఆ బాహ్యశక్తి ఒక భావంలో అతనికి అభిన్నమై ఉన్నది. అయినను అదే సమయమున భగవానుడు భౌతిక శక్తి అందే ప్రత్యక్షముగా ప్రకటముగాక ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శక్తి అంటే అంతరంగిక శక్తి ఎందే నిలిచి ఉండును. భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం ఎందు తెలుపబడినట్లు ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి భగవాను నిర్దేశమున పనిచేయుచున్నది. అనగా భగవానుడు బాహ్యశక్తి ఎడ అనాసక్తుడు కాడని కాదు, అతడు ఈ శ్లోకమున గుణాత్మ త్రిగుణములకు మూలమని సంబోధింపబడినాడు. భగవద్గీతలో 13వ అధ్యాయం 15వ శ్లోకంలో తెలుపబడినట్టు శ్రీకృష్ణుడు భౌతిక శక్తి ఎడ అనాసక్తుడయ్యును, దానికి ప్రభువై ఉన్నాడు. భగవానుడు ఏకకాలమున తన సృష్టితో ఏకమును భిన్నమును అయ్యున్నాడనిడి అంటే అచింత్య భేదాభేద తత్వము శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతమును ఈ సందర్భమున సులభముగా అవగతము చేసుకునవచ్చును. భగవానుడు బాహ్యశక్తి ఎడ ఆసక్తుడై ఉన్నప్పటికీ దాని కర్మల నుండి పూర్తిగా విడిబడి ఉన్నాడని ధరణి వివరించుచున్నది.
అతడు ఎల్లప్పుడూ తన అంతరంగిక శక్తిలోనే నిలిచి ఉండును. కనుకనే ఈ శ్లోకమున స్వరూపానుభవేనా అని తెలుపబడినది. అతడు తన అంతరంగిక శక్తి ఎందే ఆంతరంగిక శక్తి ఎందు పూర్తిగా నిలిచి ఉన్నప్పటికీ బాహ్యశక్తికి అంతరంగిక శక్తికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నాడు. భక్తుడు భౌతిక దేహము ఇక్కడ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. సో సో పృథ మహారాజు యొక్క శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పృథ్వీ, సో పృథ మహారాజును ఉద్దేశించి మాట్లాడుతుంది. సో నువ్వు భగవంతుడివి, నువ్వు దేవాది దేవుడివి అనేటువంటి విషయం ఆమె అర్థం చేసుకుంది. సో ఆమె అర్థం చేసుకున్నప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు నీ యొక్క బాహ్యశక్తి, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కొన్ని శక్తుల గురించి చెప్పారు, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, భగవంతుడి యొక్క భౌతిక శక్తి అంటే బాహ్యశక్తి, అంటే రెండు శక్తులు ఉన్నాయి, మొత్తం మూడు శక్తులు ఉన్నాయి, ఒకటి ఆంతరంగిక శక్తి, రెండు బహిరంగ శక్తి, మూడవది తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే మనం అందరం అంటే జీవులు. అయితే భగవంతుడు ఆంతరంగిక శక్తిలో అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు, తన బహిరంగ శక్తితోటి ఈ భౌతిక సృష్టిని సృష్టించారు. బహిరంగ శక్తి అని అంటే మాయా, మాయా అంటే త్రిగుణాలతో కలవబడినటువంటి ఈ యొక్క భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా బహిరంగ శక్తి. అయితే భగవంతుడే ఈ బహిరంగ శక్తిని సృష్టించినా కానీ బహిరంగ శక్తికి అనాసక్తుడుగా ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ బహిరంగ శక్తిలో తను లేరు అని కాదు, మనకి 9వ అధ్యాయంలో చెప్పినట్లు భగవద్గీత భగవంతుడు అవ్యక్త రూపంలో ఉంటారు. అవ్యక్త రూపంలో అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నా ఫోన్ కనిపిస్తుంది, ఓకే, ఫోన్ ఇప్పుడు మీ అందరికీ కనిపిస్తుంది, చెయ్యి అడ్డం పెడితే ఫోన్ లేదని కాదు, ఫోన్ ఉంది కానీ అది మీకు కనిపించట్లేదు. సో అలా భగవంతుడు ఉన్నారు కానీ మనం మనకి వ్యక్తం అవ్వరు. సో ఆ విధంగా ఒక్క నిమిషం మాతాజీ, సో ఆ విధంగా భగవంతుడు మన ఈ భౌతిక లోకం మొత్తం కూడా విస్తరించి పరమాత్మ రూపంలో ఉన్నా కానీ మనం భగవంతుణ్ణి మనము వ్యక్తం చేసుకోలేకపోతున్నాం. సో దీన్ని ఇంకా సింపుల్ ఉదాహరణలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక కంపెనీని నడిపేటువంటి యజమాని ఉన్నాడు అనుకోండి. సో కంపెనీని నడిపేటువంటి యజమాని కంపెనీ స్టార్ట్ చేసి కొంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి ఒక సిస్టమ్ని ఫామ్ చేసి ఆ సిస్టమ్ని అంతా కూడా నడపండి అని అంటారు. అలా అని కంపెనీ యజమాని ఇప్పుడు కంపెనీకి రావాల్సిన అవసరం లేదు. కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ ఎంప్లాయీస్కి ఎవరెవరికి ఎంత శాలరీ, అందరికీ శాలరీ వచ్చిందా లేదా టయానికి, సో ఆ శాలరీ ఇంకా ఎవరికైనా పడలేదా, సో ఏ ఎంప్లాయీకి ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి ఆయన కొంతమంది వ్యక్తులను నియమించేశారు ఆ ఎంప్లాయీ ఆ కంపెనీ యజమాని. మరి ఆ యజమాని ఆ వ్యక్తులను నియమించినప్పుడు ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ ఆ ప్రాసెస్ ప్రకారంగా ఎవరెవరికి ఏమేమి కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలు తీర్చడం, ఎవరికి జీతాలు రాకపోయినా జీతాలు ఇవ్వడం, ఎవరికి ఏ పని అప్పచెప్పాలో ఆ పని అప్పచెప్పడం, అందరికీ అందరూ పనులు చేసే విధంగా చూసుకొని ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి తనే సృష్టించినటువంటి ఆ కంపెనీలో మరి తను లేడా ఉన్నారు, అలా అని ప్రత్యక్షంగా తను ప్రతిరోజు వచ్చి కూర్చుంటున్నారా అదే కంపెనీలో, ఆయన హాయిగా ఏ బృందావనంలోనో మాయాపూర్లోనో భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నా కానీ ఈ పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఆయన ఏం చేశారంటే విస్తరించారు. ఏ విధంగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్గా అనేక డిపార్ట్మెంట్లకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ని పెట్టేసి ఆ హెడ్లకి ఆయన శక్తినిచ్చి ఆయన పవర్స్ ఇచ్చి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చాడు. సో నీకు ఇంత పవర్ ఉంది, ఈ పవర్ను ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటి ఒక్కొక్క పోర్ట్ఫోలియోకి ఒక్కొక్క పదవికి ఒక్కొక్క రూల్స్ పెట్టారు. సో పెట్టేసి ఇవన్నీ మీరు చూసుకోండి అన్నారు. సో అప్పుడు ఇవన్నీ కూడా తన అధ్యక్షతలోనే జరుగుతున్నా కానీ తను ప్రత్యక్షంగా తన ద్వారా జరుగుతున్నట్టు మనకు కనపడదు. అందుకనే 9.10 భగవద్గీత 9.10లో మయాధ్యక్షేన ప్రకృతి అని అంటారు. అంటే నా అధ్యక్షతలోనే ప్రకృతి నడుస్తుంది అనేటువంటి విషయం. కానీ మనం ఏమనుకుంటాం, ప్రకృతి అల్టిమేటు, ప్రకృతి లేకపోతే ఏమీ లేదు, ప్రకృతి ద్వారానే మనం మొత్తం పొందుతున్నాం, ప్రకృతి దేవత, ప్రకృతి దేవుడు, ప్రకృతినే పూజించాలి అని అనుకుంటాం. కానీ ప్రకృతి ఎవరు అధ్యక్షతలో పనిచేస్తుంది అని చెప్తున్నారు కృష్ణ భగవానుడు,
మయాధ్యక్షేన అంటే నా అధ్యక్షతలో ప్రకృతి కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అక్షేణ అంటే కళ్ళు, సో కళ్ళ నా కనుసన్నలలోనే ప్రకృతి నడుస్తుంది అని చెప్పడం. సో అలా నీకు భగవంతుడు కనుసన్నల్లోనే నడవడం అంటే భగవంతుడి ఆధీనంలో ఈ ప్రకృతి ఉంది అని. సో అలాంటప్పుడు సో ఈ భౌతిక సృష్టిలో మనకి ఏది జరిగినా కానీ ఏం జరుగుతున్నా కానీ అంతా కూడా భగవంతుడు తెలుసు. సో ఈ ప్రకృతి అయినా లేకపోతే భూమి అయినా ఇతర దేవతలైనా ఎవరైనా సరే భగవంతుడు నియమించినటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి నియమించినటువంటి ఒక్కొక్క ఎంప్లాయీ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ చేయాలి, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ చేయకపోతే భగవంతుడు వీళ్ళని శిక్షిస్తారు. సో అది చెప్తున్నారు కాబట్టి ఆయన ఆంతరంగిక శక్తిలోనే ఉంటారు. సో ఆయన ప్రత్యక్షంగా ఆయంతరంగిక శక్తిలోనే ఉంటారు కానీ ఆయన విస్తరిస్తారు. ప్రత్యక్షంగా ఆయన రారు, ఆయన విస్తరిస్తారు, పరమాత్మ రూపంలో విస్తరించి మనతో పాటు కూడా ఉంటారు. అతడు తన ఆంతరంగిక శక్తి అంది పూర్తిగా నిలిచి ఉన్నప్పటికీ బాహ్యశక్తికి అంతరంగిక శక్తికి ఆంతరంగిక శక్తికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నాడు. భక్తుడు భౌతిక దేహం పట్ల ఆసక్తుడు కాకుండా భగవత్ సేవలోనే నిలిచి ఉండి సదా దివ్యస్థితిలో నెలకొని ఉన్నట్లు భగవంతుడు ఆంతరంగిక శక్తిలో స్థితుడై ఉండును. సదా కృష్ణ భక్తిలో నియుక్తుడై ఉండు భక్తుడు ఎటువంటి భౌతిక పరిస్థితి ఎందున్నను నిత్యముక్తుడేయని శ్రీల రూప గోస్వామి పలికిరి. దివ్యస్థితిలో నిలిచి ఉండుట భక్తునికే సాధ్యపడినచో బాహ్యశక్తి పట్ల ఆసక్తుడు కాకుండా ఆంతరంగిక శక్తిలోనే నిలిచి ఉండుట భగవానునికి నిక్కముగా సాధ్యమైన విషయమే. ఈ విషయమును అర్థము చేసుకునుట ఏమాత్రము కష్టము కాదు. భక్తుడు తన భౌతిక దేహం ఒక నిమిషం అయితే ఇప్పుడు మనం ముక్త పురుషుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు శుద్ధ భక్తిలో ఉన్నారనుకోండి, అంటే ఈ భౌతిక జగత్తులో ఉండి కూడా భౌతిక జగత్తులోనే ఉన్నటువంటి కల్మషాలు అంటకుండగా భౌతిక జగత్తులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఆయన్ని కలవరపరచకుండగా ఉన్నాయి అని అంటే ఆయన ముక్త పురుష స్థాయిలో ఉన్నట్లు. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటు తిరుగుతూ కూడా ఆంతరంగిక శక్తిలో ఉన్నటువంటి లీలల్లో భాగం పంచుకోగలిగినప్పుడు భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఆయన ఉంటూ కూడా మరి ఆంతరంగిక శక్తిలోనే నిలవడం అనేది భగవంతుడికి ఏం కష్టమైనటువంటి విషయం కాదు, అది ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ ఉపమానంతో అని చెప్తున్నారు. అంటే ముక్త పురుషుడు మనతో పాటు ఉన్నా కానీ ఆయన మెడిటేషన్లోనే ఉంటారు. సో ముక్త పురుషుడు మనతో పాటు మన పక్కనే నడుస్తున్నా కానీ మనకి ఆయన మనతో ఉంటూ అక్కడ భగవద్ధామంలో భగవంతుడితోటి కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే అది భగవంతుడికి సంబంధించినటువంటి అంత పరధ్యానంలో ఆయన ఉంటారు. అంత 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 ఆయన లీలల్లో ఆయన ఇక్కడి నుంచే భాగం పంచుకుంటారు. నరోత్తమదాస్ ఠాకూర్ అలానే చేస్తారు. సో ఆయన ఇక్కడే ఉంటారు కానీ ఆయన రోజుకి ఒక కొంచెం వాటర్ మాత్రమే తాగుతారు. ఓకే, కొన్ని కొన్ని ఒక నెల పాటు ఆయన ఏమీ తాగలేదు. సో ఆయన ఏమీ తాగకపోయినా కానీ ఆయన కంప్లీట్గా మెడిటేషన్లోనే ఉంటారు. సో తనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి శిష్యులందరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి చాలా కన్సర్న్ ఫీల్ అవుతారు. సో ఆరోగ్యం గురించి కన్సర్న్ ఫీల్ అయినప్పుడు ఒకసారి నరోత్తమదాస్ ఠాకూర్కి బాగా అనారోగ్య ప్రాబ్లం వస్తుంది. అనారోగ్య ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లయినా సరే ఒక డాక్టర్ని పిలిచి డాక్టర్కి చూపించాలి అని అనుకుంటారు. సో డాక్టర్కి చూపించేసరికి డాక్టర్ మొత్తం చూసిన తర్వాత ఈయనకి అజీర్తి చేసింది అంటారు. ఏమీ తిననటువంటి వ్యక్తికి అజీర్తి ఎలా చేసింది అని శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. లేదండి, ఈయనకు అజీర్తి చేసింది అందుకనే ఇలా అయిపోయారు అని అంటారు. ఆ తర్వాత నరోత్తమదాస్ ఠాకూర్ని అడుగుతారు, మీరు ఏం తిన్నారు, ఏం తినకుండా ఈయన అజీర్తి చేసింది అంటారు. ఈ డాక్టర్ తప్పు చెప్తున్నాడు, డాక్టర్కి ఏం తెలీదు అని చెప్పేసి వాళ్ళు డాక్టర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, డాక్టర్ నిర్ణయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అయితే నరోత్తమదాస్ ఠాకూర్ అంటారు, నేను ఈరోజు రాధారాణి చేసినటువంటి ఖీర్ తిన్నాను, అంటే పాయసం తిన్నాను. రాధారాణి ఎంత పాయసం పెట్టారంటే ఎంత రుచిగా ఉంది అని అంటే ఆమె పెట్టినటువంటి పాయసం నేను ఎక్కువ ఎక్కువగా తినేశాను అందుకని నాకు అజీర్తి చేసింది అని చెప్తారు. రాధారాణి ఎక్కడున్నారు, గోలోకంలో ఉన్నారు. గోలోకానికి వెళ్ళి వచ్చారు ఆయన, అంటే భౌతికంగా ఆయన ఇక్కడే ఉండి కూడా ఆయన ముక్త పురుషుడు. అందుకనే ఆయన గోలోకంలో జరుగుతున్నటువంటి లీలల్లో కూడా భాగం పంచుకొని గోలోకంలో కృష్ణ భగవానుడి కోసం చేసినటువంటి పాయసాన్ని ఈయన కూడా తిని ఆ తిన్నది ఎంత ఎక్కువైందంటే అజీర్తి చేసేసింది. సో అది ముక్త పురుషుడు. ఒక ముక్త పురుషుడైనటువంటి అంటే భౌతిక లోకంలోనే ఉన్నటువంటి నరోత్తమదాస్ ఠాకూరే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి స్థితిని పొందగలిగినప్పుడు మరి భగవంతుడికి ఆధ్యాత్మిక లోకంలో ఉండడం ఉంటూ ఈ భౌతిక లోకంలో అసంగత్వాన్ని కలిగి ఉండడం అనేటువంటిది అసాధ్యం కాదు అని చెప్తున్నారు. దివ్య స్థితిలో నిలిచిండుట
భక్తునికే సాధ్యపడినచో బాహ్యశక్తి పట్ల ఆసక్తుడు కాకుండా ఆంతరంగిక శక్తిలోనే నిలిచిండుట భగవానునికి నిక్కంగా సాధ్యమైన విషయమే. ఈ విషయంను అర్థము చేసుకున్నట ఏమాత్రము కష్టము కాదు. భక్తుడు తన భౌతిక దేహం వలన విమోహితుడు కానట్లు ఈ భౌతిక జగత్తునకు చెందిన బాహ్యశక్తి చే భగవంతుడు విమోహితుడు కాడు. భక్తునికి భౌతిక దేహం ఎన్నడూను ప్రతిబంధకము కాదు. దేహంలో 5 రకములకు వాయువులు పనిచేయుచుండును. అంతేగాక దానిలోని హస్తములు, పాదములు, జిహ్వ, ఉపస్థేంద్రియము, గుదము వంటివి నానా విధములుగా పనిచేయుచుండును. అటువంటి అనేకములైన భౌతిక పరిస్థితులలో చిక్కియుండు దేహములో ఉన్నప్పటికీ భక్తుడు ఇబ్బంది పడడు. ఆత్మస్వరూపుడే తన స్వరూప జ్ఞానము కలిగి అతడు సదా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను జపకీర్తనములు నెలకొని దేహపరమగు కర్మలతో నిమిత్తము లేకుండును. అదే విధముగా భగవానుడు భౌతిక జగత్తుతో సంబంధమును కలిగి ఉన్నప్పటికీ తన ఆధ్యాత్మిక శక్తిలోనే సదా నిలిచియుండి భౌతిక జగత్తు యొక్క కర్మలలో అనాసక్తుడయ్యుండును. ఇక భౌతిక దేహము విషయమున 6 తరంగములు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు కలవు. ముక్త పురుషుడెన్నడును ఈ 6 పట్టించుకొనడు. సమస్త శక్తులకు పరమశక్తిమంతుడు ప్రభువైనందున భగవానుడు బాహ్యశక్తితో ఏది కొద్దిగా సంబంధమును కలిగి ఉన్నను భౌతిక జగత్తులో దాని ప్రతిక్రియలకు అతడు ఎల్లప్పుడూ దూరంగా ఉండును. హరికృష్ణ ప్రభు అంటే ఇప్పుడు భగవంతుడు అవతారం తీసుకొని మన భౌతిక లోకానికి వచ్చినా కానీ మనలాగా మనం కర్మలు చేసి మనం ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రకృతి వలన ఇబ్బంది పడుతున్నామో, మనం ఏ విధంగా అయితే ఈ మాయ చేతిలో తోలుబొమ్మలా ఉన్నామో, అలా భగవంతుడు మాయ చేతిలో తోలుబొమ్మగా ఉండరు. మాయే భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఒక ముక్త పురుషుడు ఉండగలిగినటువంటి స్థితి, ముక్త పురుషుడు ఒక మనిషి, ఒక సాధారణమైనటువంటి మనిషి అలా ఉండగలిగినప్పుడు భగవంతుడికి భౌతిక సాంగత్వం లేకుండా ఉండడం అనేటువంటిది అసాధ్యమేమీ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు ఇలాంటి వాటికి శుద్ధ భక్తుడు భయపడ్డు. సో ఇలాంటివన్నీ కూడా అతన్ని ఏమీ కూడా కదిలించలేవు అని చెప్తున్నారు. ప్రభుజీ, ఇప్పటి రోజుల్లో ఇంత శుద్ధ భక్తులు ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారా ప్రభుజీ? ఇప్పటి రోజు రమణ మహర్షి విన్నాం ప్రభుజీ, మళ్ళీ మీరు చెప్పిన తర్వాత వీళ్ళు విన్నాము, ఇంకా ఇప్పట్లో ఎవరైనా ఉన్నారా ప్రభుజీ? ఒక 25-30 సంవత్సరాలకి మన గురు మహారాజే మాతాజీ, ఆయనకి భౌతికమైనటువంటి ఎలాంటి అసౌకర్యము కూడా ఆయన్ని ఆయన యొక్క ఆధ్యాత్మిక కర్మలను ఆపట్లేదు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, క్యాన్సర్ వచ్చింది, అయినా కానీ ఆయన ఎక్కడ ఆగట్లేదు. ఆయన ఆధ్యాత్మిక కర్మ ఒక్కటి కూడా ఆపట్లేదు. ఓకే ప్రభుజీ, జయపతక స్వామి మహారాజ్. ఓ అవునా ప్రభుజీ, హరే కృష్ణ. మొన్న ఈ మధ్య కూడా ఆయనకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది, మళ్ళీ తర్వాత ఆయన కళ్ళు ఇట్లా రెప్పలు ఓపెన్ అవ్వట్లేదు. సో ఎవరైనా సరే రెప్పను పట్టుకుని ఇట్లా లేపితే తప్ప ఆయనకి కనపడదు. సో దానికి కూడా మొన్న చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్నారు, ఇప్పుడు మంచిగున్నారు. హరే కృష్ణ. అంత భౌతికమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను శరీరం కాదు అని ఎప్పటికప్పుడు ఆమె గుర్తు చేస్తూ ఉంటారు. ఈ బాడీ నేను కాదు అని చెప్తారు. ఏనాహమాత్మా యతనం వినిర్మితం, తాత్రాయతో అయం గుణసర్గ సంగ్రహ. ఉపస్థితో అన్యం శరణం కమాశ్రయే. రాధారాణి మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ, ధరణి ఇట్లు పలకసాగాను, ప్రభు నీవు భౌతిక జగత్తును నడుపు వాడవు, నీవే ఈ జగత్తును త్రిగుణములను సృష్టించిన వాడవు, కనుక సకల జీవులకు ఆశ్రయ స్థానం మగు నన్ను, అంటే ధరణి సృష్టించినది కూడా నీవే. అయినను ఓ దేవా, నీవు పూర్ణ స్వతంత్రుడవు, అటువంటి నీవు ఇప్పుడు ఎదుట నిలబడి ఆయుధములతో నన్ను చంప సిద్ధపడినచో నేనెవరిని ఆశ్రయించగలను, ఎవరు నన్ను రక్షణ ఇవ్వగలరు? ఇప్పుడు ఆమె ప్రథమహారాజును ఉద్దేశించి ప్రథమహారాజా లేకపోతే రాజా అని పలకటం లేదు. సో ఆయన భగవంతుడు అని అర్థం చేసుకుంది. కాబట్టి సో సమస్త సృష్టిని సృష్టించావు నువ్వు, సమస్త సృష్టిలో నేను కూడా ఒక భాగం, భూమిని అయినటువంటి నేను కూడా నీ ద్వారానే సృష్టింపబడ్డాను, నాకేదన్నా ఆపద వస్తే నేను నీ దగ్గరికే రావాలి, అలాంటి నువ్వే ఆయుధం పట్టుకున్న ఆయుధంగా నిలబడితే నేను ఇంకెక్కడికి వెళ్ళగలను,
సో కాబట్టి నువ్వే రక్షించాలి నన్ను, నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నాను. ధరణిచ్చట పృథువు ఎదుట సంపూర్ణ శరణాగతి లక్షణములను ప్రదర్శించుచున్నది. ఎవడైతే కృష్ణుడు చంపగోరునో అతడిని ఎవరును కాపాడలేరని, ఎవడైతే కృష్ణుడు రక్షించునో అతడిని ఎవరును చంపలేరని సాధారణముగా చెప్పబడిన విషయమే. పృథువు ధరణిని చంప సిద్ధపడినందున ఆమెకు రక్షణ నొసుగు వారెవ్వరూ లేరు. మనందరకు భగవాను నుండియే రక్షణ లభించున్నది కనుక అతనికే ఎల్లరూ శరణు చొచ్చుట యుక్తమై ఉన్నది. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18.66లో ఈ విధంగా ఉపదేశించుతున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుతః. సర్వధర్మములను పరిత్యజించి నన్ను శరణు పొందుము, నిన్ను సమస్త పాపముల నుండి నేను ఉద్ధరించదను, భయము నొందుకుము. శ్రీల భక్తి వినోద ఠాకూరులు ఈ విషయమున ఇట్లు గానము చేసిరి. ఏ ప్రభు, నా మనసు ఇల్లు అంటే భౌతిక అవసరములకు కేంద్రం వంటిది. దేహము దేహ సంబంధమున గల సమస్తము ఇప్పుడు నీకే అర్పించబడినది. కోరినట్లు వర్తించుటకు నీవు పూర్ణ స్వతంత్రుడవు. నీకిష్టమైనచో నన్ను చంపవచ్చును లేదా రక్షింపవచ్చును. ఏ పరిస్థితిలోనైనను నేను నీ నిత్యదాసుడును. కోరినట్లు చేయుటకు నీకు సమస్త అధికారం కలదు. హరే కృష్ణ. సో భౌతిక లోకంలో మనల్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మనం ఇంతకు ముందు కూడా ఒక టాపిక్ చెప్పుకున్నాం, అందరికి శ్రేయోభిలాషి ఎవరండి? మనందరికి శ్రేయోభిలాషి శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయన తప్ప వేరే ఎవరు కూడా మనకి శ్రేయోభిలాషులు కారు. సో ఎవరు మనల్ని రక్షించలేరు. చూడండి ద్రౌపది, మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ద్రౌపది ఉన్నటువంటి సభలో ఎంతమంది వీరులు ఉన్నారో చూడండి. ద్రౌపది అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ద్రౌపది భర్తలు ఐదుగురు కూడా సమస్త జగత్తును కూడా జయించగలిగినటువంటి బలం కలిగినటువంటి వ్యక్తులు ద్రౌపది భర్తలు. ఎవరు రక్షించలేకపోయారు. ఎవరు రక్షించారు చివరికి అని అంటే కృష్ణ భగవానుడు మాత్రమే రక్షించారు. అంటే సమస్త జగత్తులోనూ ఎవరైనా సరే ఆశ్రయం పొందగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఓన్లీ భగవంతుడే. భగవంతుని మాత్రమే ఆశ్రయిస్తే తప్ప మనకి రక్షణ అనేటువంటిది దొరకదు. అందుకనే భూదేవి కూడా అర్థం చేసుకుంది. అయితే ఇక్కడ చెప్తారు కృష్ణుడు చంపాలి అని అనుకుంటే ఎవరు వాడిని రక్షించలేరు, కృష్ణుడు ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే ఎవరు ఆయన చంపలేరు. సో అలాంటి అంటే ఒక వ్యక్తిని ఉంచాలన్నా తీసేయాలన్నా అది భగవంతుడి నిర్ణయమే, అది భగవంతుడికే స్వతంత్రత ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ కూడా నేను పూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను, నేను ఉండాలా పోవాలా అనేటువంటిది నీ స్వతంత్రత. సో నువ్వు నన్ను ఉపయోగించుకోవాలా భక్తియుత సేవలో ఇక్కడే ఉంచి ఈ శరీరంలోనే ఉంచి అంటే ఓకే, లేదు నేను ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి చేరి అక్కడ ఇంకా వేరే ఏదైనా సర్వీస్ ఇస్తావా అంటే ఆ సర్వీస్కి నేను ఓకే. నేను నీకు దాసుని, ఈ శరీరంలో ఉన్నా నీ దామానికి వచ్చినా ఇంకొక శరీరాన్ని దాల్చినా నా కర్మ నీకు దాసత్వమే అనేటువంటి విషయాన్ని భక్తి వినోద్ ఠాకూర్ తన రచనల్లో రాస్తారు. ప్రభుజీ, ఈ భక్త వినోద్ ఠాకూర్ అంటే చైతన్య ప్రభు శిష్యుల ప్రభుజీ, వీళ్ళందరూ షడ్గుణ స్వాములు అంటే? చైతన్య మహాప్రభు డైరెక్ట్ శిష్యుడు కాదు మాతాజీ, భక్తి వినోద్ ఠాకూర్. ఇప్పుడు ప్రభుపాదల వారి గురువు ఉన్నారు కదండి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్. ఒకసారి ఎప్పుడైనా చెప్పండి ప్రభుజీ వీళ్ళందరి గురించి కూడాను. నెక్స్ట్ 31. యయే తదా ధావ సృజచ్చరాచరం, మాయయాత్మాశ్రయయా వితర్క్యయా, సోయం కిల గోప్తుముధ్యత. సృష్టి ఆరంభమున నీవు నీ అచింత్య శక్తిచే సమస్త స్థావర జంగములను సృజించితివి. అదే శక్తిచే నీవు జీవులను రక్షింప ఇప్పుడు సిద్ధపడి ఉన్నావు. నిజమునకు ధర్మమునకు పరమ రక్షకుడవు నీవే. అటువంటి నీవు నన్నేర గోరూపములో ఉన్నప్పటికీ సంహరింప గోర్చున్నావు.
అండ్ ఇప్పుడు ఇంకా ఆమె యాక్చువల్గా ఈమె ప్రే చేస్తుందండి, భగవంతుడిని ప్రే చేస్తుంది. అంటే భగవంతుడి ప్రేయర్స్ ఎలా ఉండాలి అని అంటే భగవంతుడిని కీర్తించే విధంగా ఉండాలి. సో ఇప్పుడు భూదేవి కూడా చేస్తున్నటువంటి ప్రేయర్లో భగవంతుడిని కీర్తిస్తుంది. ఏం చెప్తుంది, సృష్టి ఆరంభంలోనే నువ్వు నీకున్నటువంటి అచించమైనటువంటి శక్తితోటి స్థావర జంగమాలని సృష్టించావు అని చెప్తుంది. స్థావర జంగమాలు అంటే కదిలేవి, స్థిరంగా ఉంటాయి, స్థిరంగా ఉంది. వీటిని అన్నింటినీ కూడా సృష్టించింది నీవే అని చెప్తున్నావు. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా రక్షించేవాడివి కూడా నీవే. అలాంటప్పుడు ఆ సృష్టిలోనే నేను కూడా ఉన్నాను, నన్ను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. అందులోనే నేను గోవు రూపంలో ఉన్నాను కాబట్టి నన్ను చంపడం ఎలా ధర్మం అనేటువంటి విషయం ఉంది. భాష్యం, సృష్టించిన వాడు తన 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 ఇచ్చానుసారము నాశనము కూడా చేయగలడు అనటంలో సందేహం లేదని ధరణి వాదించుచున్నది. కానీ ఆమె ప్రశ్నించినదేమనగా, రాజు ఎల్లలకు రక్షణ నసుగా సిద్ధపడినప్పుడు ఏలా తనను మాత్రము చంపగోరవలను? నిజమునకు ఆ ధరణియే సమస్త జీవులకు ఆశ్రయస్థానమై ఉన్నది, మరియు అదే వారందరికీ ధాన్యము ఉత్పత్తి చేయుచున్నది. కరేక్షణము. సో అయితే ఇప్పుడు మనం ఒక బొమ్మ తయారు చేసాం అనుకోండి, సో మనం బొమ్మను పాడు చేసాం అనుకోండి, ఎవరు మనల్ని ఏమనరు, ఎందుకంటే నువ్వే తయారు చేసుకున్నావు, నువ్వే పాడు చేసుకున్నావు. సో నువ్వు తయారు చేసినటువంటి దాని మీద నీకు పూర్తి హక్కు ఉంటుంది. ఏం చేయాలి, దాన్ని మంచిగా ఉంచాలా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలా, పాడు చేయాలా అనేటువంటిది అది నీ ఇష్టం, నీకు ఆ స్వతంత్రత ఉంటుంది. అందుకనే ఇప్పుడు భూమి కూడా ఏముంటుందంటే, నీతో సృజింపబడినటువంటి నేను నన్ను రక్షించాలా లేదా నాశనం చేయాలా అనేటువంటి స్వతంత్రత నీకు ఉంటుంది. కానీ మరి ఈ సమస్త లోకంలో అన్నింటినీ రక్షించి నువ్వు నన్ను కూడా రక్షించు అని అడుగుతుంది అన్నమాట. నూనం భతే శస్య సమీహితం జనై, మాయయా దుర్జయయా కృతాత్మభిః, న లక్ష్యతే యస్త్వ కరోధకార యత్, యోనేక ఏకః పరతశ్చైశ్వరః. హే ప్రభు, నీవు ఒక్కడవే అయినను అచింత్య శక్తితే పలు రూపములలోనికి విస్తరించితివి. బ్రహ్మదేవుని ద్వారా నీవు ఈ విశ్వమును సృజించితివి, కనుక నీవు సాక్షాత్తు దేవదేవుడవే అయి ఉన్నావు. అనుభవ శూన్యులకు వారు మాయచే కప్పబడి నీ దివ్య కర్మలను ఎరుగజారరు. ఓకే, సో ఇప్పుడు చెప్తున్నా చూడండి, దేవతలందరూ కూడా ఈ విశ్వరూపంలో భాగమే, భూమి కూడా విశ్వరూపంలో భాగమే. అంటే ఈ అన్ని కూడా భగవంతుడి యొక్క అంశాలు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో భూదేవి ఏమంటుంది అని అంటే, పలు రూపముల్లోకి నువ్వు విస్తరించావు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ లోకాన్నన్నింటినీ కూడా నడపటానికి అవసరమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భగవంతుడితోటి శక్తిని ఇవ్వబడ్డారు, భగవంతుడే విస్తరించారు వీళ్ళలాగా. అలా రావడం వల్లనే వాళ్ళు భగవంతుడు వీళ్ళకి పరంగా ఉండి వీళ్ళ ద్వారా ఈ లోకంలో జరగాల్సిన పనులన్నీ చూస్తూ ఉంటారనమాట. అంటే దేవతలందరూ కూడా భగవంతుడితోటి శక్తిని పొంది ఉన్నారు, అందుకనే ఈ దేవతలు కూడా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు అని చెప్తున్నారు. అందులో భాగమే బ్రహ్మదేవుడు కూడా, బ్రహ్మదేవుని ద్వారా నువ్వు విశ్వముని సృజించేదివి అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి యొక్క విస్తారమే, భగవంతుడి ద్వారానే ఆయన వచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవంతుడు ఒక్కడే కానీ అతడు భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి అనేది పలు రూపముల్లోకి విస్తరించును. మనుజుడు అనుగ్రహ పాత్రుడు కానిదే, విశేషముగా కరుణను పడయనిదే. ఒక్కడైనా భగవంతుడు వివిధ శక్తులచే ఎట్లు పనిచేయననే విషయమును ఎరుగజాలుడు. జీవుడు భగవాను తటస్థ శక్తి స్వరూపులు, బ్రహ్మ కూడా ఆ జీవులలో ఒకడైనను దేవదేవునిచే విశేషముగా శక్తిని పడసి ఉండెను. ఈ విశ్వమునకు బ్రహ్మయే సృష్టికర్తగా భావింపబడినను, నిజమునకు దేవదేవుడు శ్రీకృష్ణుడే ఆది సృష్టికర్తయే ఉన్నాడు. ఈ శ్లోకంలో మాయయా అను పదము ప్రధానమైనది. మాయ అనగా శక్తి అని భావము. బ్రహ్మ భగవాను తటస్థ శక్తి వ్యక్తీకరణలలో ఒకడే కానీ శక్తివంతుడు కాదు. అనగా బ్రహ్మ కేవలం పనిముట్టు మాత్రమే. కొన్ని మార్లు ప్రణాళికలు పరస్పర విరుద్ధంగా గోచరించినను
ప్రతి కార్యం వెనుక ఒక నిశ్చితమైన ప్రణాళిక ఉండను. అనుభవజ్ఞుడైన మరియు భవత్కర్ణను విశేషంగా బడసిన వాడు మాత్రమే ప్రతిదీ భవ సంకల్పమును అనుసరించి జరుగుచున్నదని తెలుసుకోగలడు. ఓకే, ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సంకల్పంతోనే జరుగుతుంది. ఈ భౌతిక శక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క బాహ్య శక్తి, ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి కూడా ఉంది ఈ జీవులమైనటువంటి మనం. బ్రహ్మదేవుడు కూడా తటస్థ శక్తిలో భాగమే అని చెప్తున్నారు. అంటే మనలాంటి వాడే బ్రహ్మదేవుడు, కాకపోతే బ్రహ్మదేవుడికి కొంత ఎక్కువ శక్తి ఉంది, ఎక్కువ భగవంతుడు ఆయనకి ఎక్కువ పవర్ ఇచ్చారు. సో ఆ విధంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే రెండు రెండు సెంటెన్స్లు ఒకటికి ఒకటి పరస్పర విరుద్ధంగా అనిపిస్తూ ఉంటాయి. సో ఎలా అంటే భగవంతుడు ఏమంటారు అంటే నేను ఈ భౌతిక శక్తి మొత్తంలో కూడా ఆవరించి ఉన్నాను, భౌతిక శక్తి మొత్తం నాతోనే సృష్టించబడి ఉంది అని ఒకసారి అంటారు, రెండవసారి నేను ఈ భౌతిక సృష్టికి పరంగా ఉన్నాను అని అంటారు. అంటే ఈ రెండు కూడా కాంట్రడిక్షన్. సో ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి స్టేట్మెంట్స్. అయితే ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి మనకి శాస్త్రం సహాయం కావాలి, గురువుల సహాయం కావాలి, సాధువుల సహాయం కావాలి. లేకపోతే వీటిని అర్థం చేసుకోలేము మనం. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక స్టేట్మెంటు, ఇప్పుడు సత్యవతి మాతాజీ రోజంతా ఏమీ తినట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ అనుకున్నాం. రెండో స్టేట్మెంటు సత్యవతి మాతాజీ బరువు పెరుగుతున్నారు. మరి రోజంతా తినట్లేదు అనేటువంటి మాట నిజమే, కానీ సత్యవతి మాతాజీ బరువు పెరుగుతున్నారు అనేటువంటి మాట కూడా నిజమే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో రెండింటిని విడివిడిగా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఇందులో ఏదో ఒక స్టేట్మెంట్ రాంగు, లేదంటే రెండు రాంగు అనిపిస్తుంది. కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి శాస్త్రము, సాధువు, గురువు అవసరం ఉంటారు. సో యాక్చువల్గా ఈ రెండింటినీ కూడా మనం కన్సాలిడేట్ చేయాలి. రెండూ కరెక్టే, ఈ రెండింటినీ కరెక్టు అని చెప్పేటువంటి మూడో స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. అదేమిటి అంటే సత్యవతి మాతాజీ రాత్రిపూట బాగా తింటున్నారు. సో రోజంతా తింటలేదు, పగలు బరువు కూడా పెరుగుతున్నారు, రెండూ కరెక్టే. రాత్రి తింటున్నారు అనేటువంటిది కూడా కరెక్టే. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి కొంత ఇప్పుడు అందుకని ఇలాంటి స్టేట్మెంట్స్ని మాయావాదులు ఏం చెప్తారు అని అంటే ఈ మాయావాదులు భగవంతుడు ఇలా, భగవంతుడు అలా, భగవంతుడు ఇక్కడ లేరు, భగవంతుడు అక్కడ లేరు, భగవంతుడే తనే చెప్తున్నారు నేను లేను అని చెప్పేసి అంట. సో దానికి మూడో స్టేట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవాలి. భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నారు. నేను భౌతిక సృష్టిని సృష్టించాను అనేటువంటిది నిజమే, భౌతిక సృష్టికి పరంగా ఉన్నాను అనేటువంటిది నిజమే. భగవంతుడు శక్తి విస్తారాలుగా భౌతిక సృష్టి మొత్తం కూడా ఆక్యుపై ఉన్నారు, పరమాత్మ రూపంలో ఉన్నారు, వివిధ దేవతల రూపంలో ఆయనే ఉన్నారు. ఆ వివిధ దేవతల రూపంలో ఉండి మనందరికీ కూడా కావాల్సినటువంటి కర్మలన్నీ కూడా మనకన్నిటికీ కావాల్సినవన్నీ కూడా జరిపిస్తున్నారు. సో భగవంతుడు లేకుండా ఇవన్నీ జరగవు. అదే ముప్పై మూడు ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః సమున్నద్ధ నిరుద్ధ శక్తియే నమః పరస్మై పురుషాయ వేదసే. మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా మాతాజీ మీరు? ఓ దేవా, ప్రతి తత్వము, తత్వములు, ఇంద్రియములు, దేవతలు, బుద్ధి, అహంకారము అంతేగాక సమస్తమును నీవే నీ శక్తుల ద్వారా మూల కారణమైన ఉన్నావు. నీ శక్తి ద్వారానే నీవు ఈ దృశ్యమాన జగత్తును సృజించి పోషించి లయింపజేయుదు. కేవలము నీ శక్తి ద్వారానే సమస్తము కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్ని మార్లు అవ్యక్తమవుచుండును. కనుకనే నీవు సర్వకారణ కారకుడవు అవుగుదు. సర్వకారణ కారణుడవు అవు, దేవదేవుడు అవు. దేవదేవుడు కనుకనే నీవు సర్వకారణ కారణుడవు, దేవదేవుడవు.
అట్టే నీకు నేను నమస్కరించుచున్నాను. సో అంటే అన్నిటికీ కారణం భగవానుడే అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి వ్యక్తం అవుతుంది, ఒక్కొక్కసారి వ్యక్తం అవుతుంది ఈ భౌతిక సృష్టి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మ యొక్క ఒక రోజు కాలంలో తీసుకుంటేనే 14 మంది మనువులు వస్తారు. మరి 14 మంది మనువులు కూడా ఒక్కొక్క మనువు యొక్క కాలం అంతరించినప్పుడు ఒక ప్రళయం వస్తుంది. అలా 14 మంది మనువులు అంతరించినప్పుడు 14 సార్లు ప్రళయం వస్తుంది. బ్రహ్మదేవుడు పగటి సమయం అయిపోయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. బ్రహ్మదేవుడు మళ్ళీ రాత్రి సమయం అయిన తర్వాత మళ్ళీ భౌతిక సృష్టి మళ్ళీ సృజింపబడుతుంది. అంటే ఇన్నిసార్లు ఈ భౌతిక సృష్టి వ్యక్తమవుతూ ఉంటుంది, అవ్యక్తమవుతూ ఉంటుంది. అలా అని వీటన్నిటిని కూడా నిర్దేశించేది నీవే, నీ నిర్దేశంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము: మహాతత్వము సృజింపబడినంతనే కర్మలన్నీయును ఆరంభమగును. విదప త్రిగుణములు త్రిగుణములు శుభిత మగుట వలన భౌతిక తత్వములు, మనస్సు, అహంకారము, దేవతలు సృజింపబడుదురు. భగవానుని అచించ శక్తి వలనే అవన్నీ ఒకదాని తర్వాత ఇంకొకటి సృజింపబడినవి. నేటి ఎలక్ట్రానిక్ రంగములో మెకానిక్ ఒక బటన్ను నొక్కగానే అనేక కార్యములు ఒకదాని వెనుక ఒకటి ఆరంభమగుట తెలిసిన విషయమే. అదే విధముగా భగవానుడు సృష్టి యొక్క బటన్ను నొక్కగానే భౌతిక తత్వములు మరియు వాటి వివిధ నియామకులు ఆ పిదపాని అన్యోన్య చర్యలు ఆరంభమగును. ఇదంతయు దేవదేవుని అతించమగు ప్రణాళికనే వనగూడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు ఈ మహతత్వము అంటే తెలిసింది కదండి, ఇప్పుడు ఎవరికి డౌట్ లేదు కదా మహతత్వం ఏంటో. అది భౌతిక లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్య ఉండే పొర లాంటిది మహతత్వం. మహతత్వం అంటే ఇప్పుడు యాక్చువల్గా భగవంతుడు సృష్టించక ముందు ఏమీ లేదు, ఒక ప్రధానం అని అంటారు. మొత్తం కూడా ప్రధానం. భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించక ముందు ప్రధానం ఉండేది అనమాట, అంటే ఒక ఫ్రేమ్వర్క్. అందులోకి త్రిగుణాలను పంపించారు. ప్రధానంలో త్రిగుణాలు కలవడం వల్ల అది మహతత్వంగా మారిపోతుంది. ఎప్పుడైతే ప్రధానంలోకి త్రిగుణాలు వచ్చేస్తాయో అప్పుడు ఈ భౌతిక సృష్టి అంటే ఎప్పుడు వస్తాయి త్రిగుణాలు అంటే ఈ మహతత్వంలోకి గర్భోదక సాయి విష్ణు రూపంలో వస్తారు ఫస్ట్ భగవంతుడు. సో గర్భోదక సాయి విష్ణు రూపంలో వచ్చినటువంటి ఎప్పుడు వస్తారు రావడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ భౌతిక సృష్టి అనేటువంటిది మహతత్వంగా ఏర్పడినప్పుడు మరి ఆ మహతత్వంలోకి చేతనం రావాలి కాబట్టి గర్భోదక సాయి విష్ణువుగా వస్తారు. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, సృష్టి అంతా సృష్టి క్రమం అంతా ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఈ త్రిగుణాల యొక్క కలయిక ఏదైతే ఉందో అంటే రజోగుణం తమోగుణం సత్వగుణం మిశ్రమం ఏదైతే ఉంటుందో వాటి యొక్క పాళ్లలో ఏ విధంగా కలుస్తుందో దానికి అనుగుణంగా జీవులు వాళ్ళ యొక్క గుణగణాలని పొందుతారు. సో ఇదంతా కూడా భగవంతుడే కారణము, మెయిన్ ఆయన వల్లనే కాబట్టి ఈ మాయ కూడా ఈ ప్రధానంలోకి వస్తుంది. ఈ ప్రధానంలోకి రావడం వల్ల అది మహతత్వంగా మారుతుంది. మహతత్వంలో భౌతిక సృష్టి జరుగుతుంది. ఈ భౌతిక సృష్టిలో భగవంతుడే జీవులందరినీ కూడా బీజరూపంలోకి పంపిస్తున్నారు సో తన దృష్టి మాత్రంతో. సో ఇదంతా కూడా మరి భగవంతుడే చేస్తున్నారు కాబట్టి అన్ని కారణాలకి కూడా భగవంతుడే కారణము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంత గొప్ప వాడివి నువ్వు కాబట్టి అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని భూదేవి చెప్తుంది అన్నమాట. సవై భవాన సవై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతః కరణాత్మకం విభో అభ్యుజ్జహారాంభసా ఆదిశూకరః లక్ష్మణరావు ప్రభుచంద్ర. హరే కృష్ణ ప్రభు. హే ప్రభు, నీవు పుట్టుక లేనివాడవు. ఆది వరాహ రూపమున నీ ఒక్క మారు విశ్వజలముల నుండి నన్ను రక్షించితివి. ప్రపంచ పోషణార్థమే నీవు నీ శక్తి ద్వారా భౌతిక తత్వములను ఇంద్రియములను అంతఃకరణను సృజించితివి. సో ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా ఈ భౌతిక ప్రకృతి భౌతిక తత్వాలన్నీ కూడా నీతోటి సృష్టింపబడి అంటే పంచభూతాలన్నీ కూడా లేకపోతే ఇంద్రియాలు ఏవైతే 24 తత్వాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నీ ద్వారానే సృజింపబడ్డాయి.
నువ్వే నన్ను ఒకసారి రక్షించావు వరాహావతారంలో అని చెప్తున్నారు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఆది వరాహముగా అవతరించి నీట మునిగి ఉన్న ధరిత్రిని రక్షించిన సమయమును ఈ విషయము సూచించుచున్నది. హిరణ్యాక్షుడు భూమిని దాని కక్ష నుండి తప్పించి గర్భోదక జలములో పడవేయగా భగవానుడు ఆది వరాహ రూపమును దాని రూపమున దానిని ఉద్ధరించెను. హరే కృష్ణ. సో హిరణ్యకశిపుడి బ్రదర్ హిరణ్యాక్షుడు అంటే, సో హిరణ్యాక్షుడిని చంపారు అప్పుడు వరాహ రూపంలో వచ్చి భగవానుడు. సో అప్పుడు హిరణ్యాక్షుడు ఏం చేశారంటే ఈ భూమి మొత్తం కూడా గర్భోదక జలంలో పడేశారు. సో అందుకని భగవంతుడు వరాహ రూపంలో వచ్చి, ఇది మనం రెండవ స్కంధంలోనే చదువుకున్నాం కదండి, వరాహ రూపంలో ఆది వరాహ రూపంలో వచ్చి భూమిని ఉద్ధరించారు. సో ఆ విషయం గుర్తు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అపాముపస్తే మై నా వ్యవస్థిత ప్రజా భవానధ్య రక్షిషు ఇలా వీరమూర్తి సమభూధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి. దేవా, ఈ విధముగా నీవు నన్ను ఒక మారు జలము నుండి రక్షించినందున ధరాధరుడు అని, అంటే ధరిత్రిని ధరించువాడు అని ప్రసిద్ధికెక్కింది. ఆయనను ప్రస్తుతము మహావీరుడి రూపమున నీవే నన్ను పదునైన బాణములతో వధించుచున్నావు, వధింపనున్నావు. కానీ నేను జలమునందలి నావవలే సమస్తమును తేలియుంచుదునుగా గదా, తేలియుంచుదానను గదా. అంటే నువ్వే నన్ను ఒకసారి ఉద్ధరించి ఇప్పుడు నువ్వే నన్ను శిక్షించాలి అని అనుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నారన్నమాట. భగవానుడు ధరాధరుడనియు పిలువబడినాడు, అనగా వరాహావతారంలో తన కోరికపై కోరలపై ధరిత్రిని నిలుపుకొనిన వాడు అని భావము. కనుకనే గోరూపిణి ధరిత్రి భగవానుని పరస్పర విరుద్ధముగు కర్మలను తెలియజేయుచున్నది. భగవానుడు ఒక మారు భూమిని రక్షించినప్పటికీ జలమునందలి నామ వంటి ఆ ధారిణి ప్రస్తుతము అతడు తలక్రిందుల చేయగూరుచున్నాడు. భగవంతుని కార్యములను ఎవ్వరూ అవగతము చేసుకుని జాలరు. అల్పజ్ఞత కారణమునే మానవులు కొన్ని మార్లు భగవత్కర్మలు విపరీతముగా ఉన్నవని తలచుచుందురు. సో ఆయనే రక్షిస్తారు, ఆయనే పాడు చేస్తారు అని వీటన్నిటిని చూస్తే మనకి ఒక్కొక్కటి పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకునే స్థాయికి మనం వెళ్ళలేమో, ఎప్పుడైతే మనం భక్తులుగా మారలేమో, ఆయన లీలల్ని ఆయన కర్మల్ని మనం అర్థం చేసుకోలేము అని చెప్తారు. భగవంతుడి యొక్క కర్మలన్నీ కూడా ఒకటికొకటి విపరీతంగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం మనలో భక్తి లేకపోవడం. నూనం జనైరీహితమీశ్వరాణ మస్వద్విధైస్తద్గుణ సర్గమాయయా. న జ్ఞాయతే మోహిత చిత్తవర్త్మభిః. తేభ్యో నమో వీర యశస్కరేభ్యః. ప్రభు, నేను కూడా నీ త్రిగుణాత్మకమగు మాయ చేతనే సృజింపబడితిని, అందువలన నీ కర్మలచే నేను విమోహితునైతిని. నీ భక్తుల కర్మలే దుర్వగ్రహములనచో నీ లీలను గూర్చి వేరుగా పలకవలసినది ఏమున్నది? కనుకనే సమస్తము మాకు విపరీతమును అద్భుతముగాను గోచరించును. చాలా గొప్పవాడివి. నీ భక్తుల యొక్క కర్మల్ని అంచనా వేయటమే కష్టం, అలాంటిది నీ కర్మల్ని అంచనా వేయటం మాకు ఎలా సాధ్యమవుతుంది? మొత్తం కూడా మాకు విపరీతంగానే అనిపిస్తుంది. కాబట్టి నువ్వు చాలా అద్భుతము అనేటువంటి విషయం చెప్తున్నావు. అనేక రూపములలోనూ అవతారములలోనూ దేవదేవుడు చేసిన కర్మలు సదా అసాధారణములు అద్భుతములు అయి ఉండును. అట్టి కర్మల ప్రయోజనమును ఏర్పాటును అవగతము చేసుకున్నట అల్పుడు మానవునికి అసాధ్యము. కనుకనే భగవత్ కర్మలను అచింత్యములని అంగీకరించినదే దాన్ని వాణిని వివరింపజాలమని శ్రీల జీవ గోస్వామి పలికిరి. దేవదేవుడు శ్రీకృష్ణుడు గోలోక బృందావనం నిత్య నివాసుడై ఉండును. అదే సమయంలో అతడు రామ, నృసింహ, వరాహాది అసంఖ్యాకములకు అవతారములను సంకర్షణుని నుండి వేరుగా ప్రకటము అవతారములను విస్తరించి ఉన్నాడు. సంకర్షణుడు బలదేవుని అంశ. ఇక బలదేవుడు శ్రీకృష్ణుని తొలి వ్యక్తీకరణమై కనుకనే ఈ అవతారములన్నీను అంశ సంభూతములు అని తెలియబడును. ఈశ్వరానామను పదము అన్ని
ఈశ్వరానామన పదము అన్ని విష్ణు తత్వములను సూచించు. ఈ విషయంలో బ్రహ్మ సంహిత యందు రామాధిమూర్తిషు కళానియమేన తిష్టన్ అని చెప్పబడింది. ఈ అవతారములన్నీను భగవదంశ సంభూతములని అనగా భగవాని పాక్షిక విస్తారములని శ్రీమద్ భాగవతంలో ధృవపరచబడింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు. ఈశ్వరానాం అనే బహువచనమును బట్టి అనేక సంఖ్యల్లో దేవదేవుళ్ళు కలరు అని ఎవ్వరూ భావించరాదు. సత్యం ఏమనగా భగవంతుడు ఒక్కడే, కానీ అతను అసంఖ్యాక రూపముల్లోనికి విస్తరించి పలు విధములుగా కార్యములను చేయుచుండును. వీటన్నింటినీ గాంచి సామాన్యుడు కొన్ని మార్లు విమోహితుడై అట్టి కార్యములు విపరీతములని భావించరాదు. కాని నిజమునకు అవి పరస్పర విరుద్ధములు విపరీతములు కానే కావు. భగవత్కర్మల వెనుక మహోన్నతమగు ఏర్పాటు ఒకటి ఉండును. పరమాత్ముడు దొంగ హృదయంలోను ఇంటి యజమాని హృదయంలోనూ నిలిచియున్నను. దొంగకేమో పలానా ఇంటికి వెళ్ళి దొంగతనము చేయము అని చెప్పుచు ఇంటి యజమానికి దొంగలు బందిపోట్లు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిక చేయును అని మన అవగాహన కొరకై కొన్ని మార్లు చెప్పబడుచుండును. భిన్న భిన్న వ్యక్తులకు వసగబడినటువంటి ఈ ఉపదేశము పరస్పర విరుద్ధముగా గోచరించడం దాని వెనుక పరమాత్ముని ఆలోచన ఏదో ఉన్నది అని మనము తెలుసుకునవలెను. అట్టి కర్మలను విపరీతములు అని మనము తలంచరాదు. కనుక హృదయపూర్వకముగా శ్రీకృష్ణ భగవాను శరణుచొచ్చి అతని రక్షణను బడిసి ప్రశాంతంగా ఉండటం పరమోత్తమ మార్గము. అంటే మనకి ఇవన్నీ కూడా విపరీతంగా అనిపించినా కానీ ఈ విపరీతమైనటువంటి విషయాలని అర్థం చేసుకోవడానికి మనకి కొంత సమయం అవసరమవుతుంది, లేదంటే కొంత భక్తి అవసరమవుతుంది. ఒక ఎవరైనా ఒక వస్తువుని ఇప్పుడు ఒక డ్రాయింగ్ ఎవరైనా వేస్తున్నారనుకోండి, స్టార్టింగ్లో చూస్తే పిచ్చిగీతలు గీసినట్టు ఉంటుంది, అది పూర్తయిన దాకా వెయిట్ చేస్తే అది అందమైనటువంటి బొమ్మగా మారుతుంది. సో అలానే భగవంతుడి యొక్క కర్మలను కూడా మనం అర్థం చేసుకోవాలంటే దానికి కొంత సమయం అనేది అవసరం. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అంటే ఆ భగవంతుడి యొక్క అన్ని అవతారాల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా ఆయన యొక్క లీలల్ని చేస్తూ ఉంటారు. సో వాటన్నిటికీ అంతరార్థం వేరుగా ఉంటుంది, ఆంతర్యం వేరుగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని మనకు అర్థం కాకపోయినా సరే మనం మనశ్శాంతిగా ఉండాలి, భగవంతుని అంగీకరించండి. శ్రీకృష్ణ భగవానుడే అన్ని అవతారాలకి మూలము అనేటువంటి విషయం భాగవతం ద్వారా మనం తెలుసుకోవాలి. సో తెలుసుకొని ఈ అవతారాలన్నీ భగవంతుడి నుంచే వచ్చాయి. భగవంతుడు అనేక మంది, ఇన్ని అవతారాలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది భగవంతుడు, ఇంతమంది దేవాది దేవుళ్ళు అనేటువంటి భావనలో ఉండద్దు. దేవాది దేవుడు ఒక్కడే, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ దేవాది దేవుడే శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి శరణ చూస్తే మనకి రక్షణ ఆయనే ఇస్తారు, మనం కూడా ప్రశాంతంగా ఉండవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలోని ప్రథమ మహారాజు ధరణిపై కోపించటాను చతుర్థ స్కందమనందలి 17వ అధ్యాయమునకు భక్తివేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడికి 17 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. రేపటి నుంచి 18వ అధ్యాయం చదువుకుందాం. పృథువు ధరణిని పిత్తుకుట. సో రేపు చదువుదాం. హరే కృష్ణ మాతాజీ, సమరైజ్ చేస్తారా ఒక 5 మినిట్స్ లో? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ఈ వీళ్ళ యొక్క సంభాషణ ఇంకా తెలుసుకుంటున్నాము. పృథ్వీ మాత ఈ విధంగా చెప్తుంది, నేను ఒక స్త్రీని, నేను గో రూపంలో ఉన్నాను, నేనేమి తప్పు చేయలేదు, నన్ను శిక్షిస్తే నీకు మళ్ళీ అంటే గర్భోదక జలంలో మీరంతా మునిగిపోతారు అని తన వాదనగా తను చెప్పడం జరిగింది. అప్పుడు పృథు మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు, మా దగ్గర అన్ని భోగాలన్నీ తీసుకుంటున్నారు, కానీ ధాన్యం కానీ వనరులు కానీ సరిగ్గా ఇవ్వలేకపోయావు కాబట్టి నీవు శిక్షని పొందాల్సిందే అని చెప్తున్నారు. అయినా కానీ ఇంకా అదే కాకుండా నేను అంటే దరిద్రి ఇంకా చెప్తుంది, భూమి విధంగా చెప్తుంది, నేను నీవు అందరినీ పుట్టించావు, నీవు అందరినీ రక్షిస్తావు అది నాకు కూడా తెలుసు. అంటే అప్పటికే తనకు తెలిసింది పృథు మహారాజు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే అని తెలిసింది. అయినా కానీ ఆ పృథు మహారాజుకు మాత్రం చాలా కోపం వచ్చింది, ఆయన కోపానికి ప్రతిష్టగా నిలబడ్డాడు అన్నమాట. అప్పుడు దరిద్రి కొంచెం భయపడి చేతులు జోడించి ఆయనకి శరణాగతి అయి ఈ విధంగా పలకడం జరిగింది. అంటే అవతార పురుషుడు ఈ విషయంలో ప్రభుజీ మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆంతరంగి భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి గురించి. ఆంతరంగిక శక్తి అంటే ఆయనే, బహిరంగ శక్తి అంటే ఆయన సృష్టించిన సృష్టి, మళ్ళీ మాయా త్రిగుణాలన్నీ కూడా బహిరంగ శక్తి కిందకి వస్తాయి. తటస్థ శక్తి అంటే జీవులందరూ వస్తారు, బ్రహ్మ కూడా ఇందులోకే వస్తారని తెలుసుకున్నాము. భగవంతుడు ఎప్పుడు కూడా అవ్యక్త రూపంలో ఉంటాడు, అంటే భగవంతుడు కనిపించడు కానీ భగవంతుడు
వ్యక్తం కాడు కానీ భగవంతుడు ఉన్నాడు, అంటే పరమాత్మ రూపంలో ఎప్పుడు ఉండి ఆయన యొక్క పనులన్నీ విస్తరిస్తాడు, ఆయన ఆంతరంగిక రూపంలోనే ఉంటాడు అని తెలుసుకున్నాము. ఈ విషయంలోనే ఇంకా మనము అదే ముక్త పురుషుల గురించి కూడా తెలుసుకున్నాము. అంటే గొప్ప భక్తులు, వాళ్ళకి అసలు ఆకలి దప్పిక మోహం అవన్నీ ఉండవు, ఎందుకంటే వాళ్ళు ప్రతి నిమిషము ప్రతి క్షణము భక్తిలోనే ఉంటారు, దేవుని కొలుస్తూనే ఉంటారు, కాబట్టి వాళ్ళు చాలా గ్రేట్ అని కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా భూమి ఇంకా ఈ విధంగా సంపూర్ణంగా ఆయనకి శరణాగతి అయ్యింది. అయితే ఇంకా భూదేవి ఇంకా ఏం చెప్తుందంటే, నేను కూడా నీలోని అంశనే, అదేవిధంగా సృష్టి ఆరంభంలోనే నువ్వు సావర జంగమాలన్నింటినీ కూడా సృష్టించావు, అన్నిటినీ నీవే రక్షిస్తావు, నేను ఇప్పుడు గోమాత రూపంలో ఉన్నాను, నన్ను ఎట్లైనా రక్షించండి అని చెప్తూ అది చెప్తూ చెప్తూ నీవే సృష్టించ ఈ భూమిని అంతా నీవే, ఈ విశ్వానంతా నీవే సృష్టించావు, నన్ను రక్షించినా రక్షించకపోయినా అంత నీ బాధ్యతే అని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి మనం ఏం తెలుసుకున్నామంటే, దేవతలు అన్ని సమస్త దేవతలందరికీ కూడా విశ్వంలోని భాగాలే, అంటే భగవంతుని యొక్క అంశాలే అని తెలుసుకున్నాము. అంటే కొంతమందికి మాత్రము భగవంతుడు శక్తినిచ్చాడు, దేవతలకి శక్తినిచ్చాడు. అలా అదే విధంగా దేవతలోనే ఉన్నతమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు, ఆయన తటస్థ శక్తికి వస్తాడు, బ్రహ్మదేవుడికి ఇంకా ఎక్కువ శక్తిని దేవాది దేవుడు ఇవ్వడం జరిగింది. అదే అంటే అందుకే ఆయన యొక్క ఆయు పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతారు, ఎక్కువ ఉంటారు. మనలాంటి వాళ్ళకి మాత్రం చాలా తక్కువ, కాబట్టి మనం ఉండలేము. అందుకనే ఈ ఎలాంటి బ్రహ్మదేవుడిని సహితము తటస్థ శక్తిలోకే రావడం జరుగుతుంది అని తెలుసుకున్నాము. ఈ విషయంలో మహాతత్వం గురించి కూడా ఇవాళ చర్చించుకున్నాము. అంటే బ్రహ్మదేవ్ మొదలు సృష్టి జరిగే కన్నా ముందు వచ్చిందే ప్రధానం అని అంటారు. అప్పుడే ప్రధానం లాగానే ఉంటే ఏ మిస్టేక్స్ జరగకపోయేది, కానీ ప్రధానం ఏ విధంగా అయితే త్రిగుణాలతో కలయిక జరగడం వల్ల ఏమేర్పడింది, మహాతత్వం అనేది ఏర్పడింది అని తెలుసుకున్నాము. ఈ మహాతత్వం చైతన్యం కోసమే గర్భోదక సాయి, ఆ తర్వాత కారణోదక సాయి ఇవన్నీ కూడా మనము చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా భూదేవి ఇంకా ఏమంటుందంటే, నీవు ఆల్రెడీ నన్ను ఇంకొకసారి కూడా రక్షించావు, ఏ విధంగా రక్షించావు అంటే వరాహ రూపంలో వచ్చి నన్ను హిరణ్యాక్షుణ్ణి చంపి రక్షించావు. ఈ విషయాన్ని కూడా తను గుర్తు చేసుకొని భగవంతుణ్ణి పొగడడం జరిగింది. ఈ విషయంలో ఇంకో విషయాన్ని మనం తెలుసుకున్నాము, మనలో ఎప్పుడైతే భక్తి అనేది సరిగ్గా లేకపోతే మనము భగవంతుని గురించి కానీ భగవంతుని లీలన గురించి కానీ విపరీతంగా మాట్లాడుతుంటాం. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని తిట్టడం, సుఖం వచ్చినప్పుడు భగవంతుని పొగడం ఇలాంటివి చేస్తుంటాము అని తెలుసుకున్నాము. అది భక్తి ఉన్న వాళ్ళకి అలా చేయము అని తెలుసుకున్నాము. మనకు ఉత్తమ మార్గం మనము కరెక్ట్గా ఉండాలంటే, మనం కరెక్ట్గా భగవంతుని అర్థం చేసుకోవాలంటే, భగవంతుని లీలలు అర్థం చేసుకోవాలంటే మనకి సమయం అవసరము, అదేవిధంగా భక్తియుత జీవితం కూడా అవసరము. ఎప్పుడైతే సంపూర్ణ భక్తి జీవితాన్ని మనం గడుపుతుంటామో భగవంతుని లీలలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటామని ఇవాళ అర్థం చేసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు ఒక్కడే, అతడే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క అంశాలు. ఎప్పుడైతే మనం భగవంతుని కరెక్ట్గా అన్ని విధి విధానాల ద్వారా మనము పూజిస్తే, భక్తి చేస్తే తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.